హలో నమస్తే వెల్కమ్ టు డైట్ మెను. మనలో చాలామంది అనుకుంటాం కొంచెం సన్నబడాలనుకుంటే అబ్బా రేపటి నుంచి బాగా విపరీతంగా వర్కౌట్ చేసేయాలి సన్నబడిపోవాలి అనుకుంటాం. బాగా వర్కౌట్ చేస్తాం దాని తర్వాత బాగా తినేస్తాం కూడా అంతే కదండి. అలా కాకుండా మనం లిమిటెడ్గా ఫుడ్ తీసుకుని వర్కౌట్ చేస్తేనే మనకు వర్కౌట్ అవుతుందండి. 80% డైట్లో ఉంటుంది, 20% మాత్రమే మనకు వర్కౌట్లో ఉంటుంది. కాబట్టి డైట్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయాలి, బాగా హెల్తీగా తీసుకోవాలి. అందుకే ఇలాంటి బోల్డెన్ టిప్స్ అందించడానికి రెడీ అయిపోయింది ఇవాళ మన డైట్ మెను. ఈ వారమంతా కూడా మనం ప్యాంక్రియాటైటిస్ గురించి మాట్లాడుకుంటున్నాం. అదేనండి, క్లోమంలో ఫామ్ అయ్యే ఇన్ఫెక్షన్ కానివ్వండి, నొప్పి లేదంటే వాపు ఇలాంటి వాటి గురించి డిస్కస్ చేసుకున్నాం. ఆల్రెడీ చాలా విషయాలు తెలుసుకున్నాం అండ్ రకరకాల రెసిపీస్ కూడా చూసేసాం. ఇవాళ లాస్ట్ డేకి వచ్చేసాం కాబట్టి ఒక్కసారి అన్నీ గుర్తు చేసుకుని ఇంకా తెలియని విషయాలు ఏమైనా ఉంటే తెలుసుకుందాం. మరి రవళిని పిలిచేయాలి కదా, లెట్స్ వెల్కమ్ ఆర్ న్యూట్రిషనిస్ట్ రవళి. హాయ్ రవళి. హలో రమ్య. సో ఎలా ఉన్నావు? చాలా బాగున్నాం. మేము కూడా చాలా బాగున్నాం అండ్ ఈ టాపిక్ లో ఆల్రెడీ మనం 4 డేస్ డిస్కస్ చేసేసుకున్నాం దీని గురించి. అసలు ప్యాంక్రియాస్ ఫంక్షనింగ్ ఏంటో ఒకసారి చెప్పు. ప్యాంక్రియాస్ అనేది మన బాడీలో ఉన్న ఆర్గాన్. ఇందులో లైక్ ఎంజైమ్స్ ఇంకా హార్మోన్స్ రెండింటిని రిలీజ్ చేస్తుంది అనమాట. డైజెషన్ కి కావాల్సిన ఎంజైమ్స్, ఇంకా బాడీ మెటబాలిజం ప్రాపర్ గా మెయింటైన్ చేయడానికి కావాల్సిన హార్మోన్స్ ఉంటాయి కదా, ఇన్సులిన్ అలాంటిది ప్యాంక్రియాస్ నుంచి రిలీజ్ అవుతుంది. ఓకే. అండ్ ప్యాంక్రియాస్ ఫంక్షనింగ్ ప్రాపర్ గా లేకపోయినా, లేకుంటే బీటా సెల్స్ ఏమైనా డ్యామేజ్ ఉన్నా కూడా దీనివల్ల కూడా ఇన్సులిన్ ప్రొడక్షన్ తక్కువగా ఉంటుంది. దానివల్ల మనకి డయాబెటీస్ అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఓకే. సో మనకి బేసిక్గా ఇది దాని ఫంక్షనింగ్. ఒకవేళ మనకి ఇప్పుడు ప్యాంక్రియాటైటిస్ వచ్చింది అంటే ఫంక్షనింగ్ ఇది స్టాప్ అయిపోతుందా, స్పీడ్ అవుతుందా, స్లో అవుతుంది? యాక్చువల్లీ ప్యాంక్రియాస్ ఎంజైమ్ రిలీజ్ చేస్తుందని చెప్పేసి మనం ఆల్రెడీ అనుకున్నాం కదా. ఆ ఎంజైమ్స్ అనేది ఇన్యాక్టివ్ ఫామ్లో ఉంటుంది. అది ఇంటెస్టైన్కి వెళ్ళాక అక్కడ డైజెషన్ కోసం అప్పుడు యాక్టివ్ అవుతుంది అనమాట. కానీ కొన్ని కండిషన్స్లో ఆ ఎంజైమ్స్ ప్యాంక్రియాటిక్ గ్లాండ్లోనే యాక్టివేట్ అయిపోయి సెల్స్, అంటే ప్యాంక్రియాటిక్ గ్లాండ్ సెల్స్ ఉంటాయి కదా, ఆ సెల్స్ని ఇన్ఫ్లమేట్ చేస్తుంది. దానివల్ల లైక్ ఇరిటేషన్ కానీ పెయిన్ కానీ ఇవన్నీ ఉంటుంది. ఓకే. అది రిలీజ్ చేసేది ఇంటెస్టైన్లో యాక్టివేట్ అవ్వాలి, కానీ అది ముందుగానే ప్యాంక్రియాస్లోనే ఆ గ్లాండ్లోనే మనకి యాక్టివ్ అవ్వడం వల్ల కొంచెం ఇరిటేషన్ కానీ మంట కానీ అలాంటివన్నీ స్టార్ట్ అవుతుంది. సివియర్ కేసెస్లో మాత్రం మనకి 2 టైప్స్ అని కూడా అనుకున్నాం కదా, అక్యూట్ అండ్ క్రానిక్. అంటే నార్మల్గా మంట ఏదైతుందో ఇన్ఫ్లమేషన్, దట్ ఈస్ ప్యాంక్రియాటైటిస్ అనమాట. అది లైక్ చాలా సివియర్ ఎపిసోడ్స్ చాలా సార్లు వస్తుంటే దానివల్ల క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ స్టార్ట్ అవుతుంది. క్రానిక్ ప్యాంక్రియాటైటిస్లో ఎలా అంటే లైక్ ఆ మంట ఒక్కటే కాదు, కొన్ని కండిషన్స్లో నార్మల్గా ఫ్లూయిడ్ లాంటిది ఫామ్ అయిపోతుంది అనమాట, బాల్స్ లాగా. ఇప్పుడు సిడోసిస్ట్ ఫామ్ అవుతుంది, దానివల్ల చిన్న సైజులో ఉంటే ప్రాబ్లం ఏమి ఉండదు. కొన్నిసార్లు అట్లే లార్జ్ సైజ్ పెరిగిపోయి బర్స్ట్ అవుతుంది, దానివల్ల లైక్ కొన్నిసార్లు లైఫ్ కూడా రిస్క్ ఉంటుంది అనమాట. కొన్నిసార్లు ఆ సిస్ట్ ఏదైతే ఉందో దానివల్ల ఈవెన్ ఇంటెస్టైన్ బ్లాకేజెస్ కానీ రిలీజ్ అయిన ఎంజైమ్స్ ఇంకా హార్మోన్స్ అన్ని ఆ ప్యాంక్రియాస్ లోనే అక్యుములేట్ అయిపోవడం కానీ, కంప్లీట్ గా లేకుంటే ప్యాంక్రియాస్ ఫంక్షనింగ్ మొత్తం స్టాప్ అయిపోవడం కానీ, ప్యాంక్రియాస్ స్వెల్ అవ్వడము, రెడ్నెస్, లేకుంటే నార్మల్ ఇన్ఫ్లమేషన్, ఇట్లా చాలా డిసార్డర్స్ ఉంటాయి అన్నమాట. ఓకే. సో మనం వీటన్నిటి గురించి కూడా ఈ వీక్ లో చాలా వరకు డిస్కస్ చేసుకున్నాము. సో ముందు నుంచి కూడా కేర్ఫుల్ గా ఉండాలి. ఏదైనా ప్రాబ్లం వస్తే డైరెక్ట్ గా ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళడం బెటర్, ఎందుకంటే ఆ ప్రతి సింప్టమ్ కి వెనకాల వేరే రీజన్స్ కూడా ఉండొచ్చు. ఒకటే కడుపు నొప్పి అంటే ఒకటే కడుపు నొప్పి ఉండదు, సో రకరకాలు ఉంటాయి. కాబట్టి ఒకసారి మనం చెక్ చేయించుకుంటే డెఫినెట్ గా అందరికీ బెటర్. మరి ఇవాళ లాస్ట్ ఎపిసోడ్ కాబట్టి ఈ వీక్ అంతా కూడా మనం ఆల్మోస్ట్ సింపుల్ రెసిపీస్ చేసుకున్నాము, ఈజీగా ఉండేవి, ఎందుకంటే ఈ పర్టికులర్ ప్రాబ్లం అలానే ఉండాలి. కాబట్టి ఇవాళ కూడా అలాంటిదే చేసుకుంటున్నామా? ఇవాళ కూడా మనం చాలా ఈజీగా అయిపోయి రెసిపీ చేసుకుందాం రమ్య. ఇవాళ మనం కీరా నిమ్మరసం చేసుకుందాం. ఓకే. సో దీనికి డెఫినెట్గా చాలా ప్రామినెన్స్ ఉండే ఉంటుంది, అది తెలుసుకుందాము. కానీ దానికన్నా ముందు కీరా నిమ్మరసంకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. కీరా నిమ్మరసంకి కావాల్సిన పదార్థాలు: కీర దోసకాయ ముక్కలు, పుదీనా, అవిసె గింజలు, నిమ్మకాయ ముక్కలు, ఉప్పు, ఐస్ క్యూబ్స్. కీరా నిమ్మరసంకి కావాల్సిన పదార్థాలు రెడీగానే మనం స్టార్ట్ చేసుకుందాం. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, చాలా ఇంట్లోనే ఉంటాయి కాబట్టి అందరూ చేసుకోవచ్చు. ఓకే. సో ఫస్ట్ ఏం చేద్దాం చెప్పు. అండ్ ఫస్ట్ అడగడానికన్నా ముందు మనం ఫ్లాక్ సీడ్స్, అవిసె గింజలు కూడా తీసుకున్నాము. సో అవిసె గింజలు ఈ పర్టికులర్ ప్రాబ్లమ్కి ఎలా హెల్ప్ అవుతుంది? అవిసె గింజలు లైక్ ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది. అండ్ ఇందులో లైక్ అందులో కూడా ఫ్యాట్ కంటెంట్ ఉన్నా కూడా హెల్తీ ఫ్యాట్ అనమాట. సో దానికోసం అని చెప్పేసి మనం అవిసె గింజలు తీసుకున్నాం. ఓకే. సో మనం స్టార్ట్ చేద్దాం. ఇది ఒక బ్లెండర్. ఫస్ట్ మనం కీరాను బ్లెండ్ చేసుకుందాం రమ్య. మొత్తం లో ఫ్యాట్ డైట్ మనం మోస్ట్లీ కాన్సన్ట్రేట్ చేసాం ఈ వీక్ మొత్తం కూడా. అండ్ అన్ని హైడ్రేటింగ్ గా ఉండేవి కూడా మనం కాన్సన్ట్రేట్ చేసాం. సో హైడ్రేటింగ్ అంటే అనిపిస్తుంది వాటర్ తక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుందా? వాటర్ తక్కువ తీసుకోవడం వల్ల ఈ ప్రాబ్లం ఏం రాదు,
కానీ ఈ ప్రాబ్లం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, ఆ సైడ్ ఎఫెక్ట్స్ని ఓవర్కమ్ అవ్వడానికి మనం వాటర్ మంచి క్వాంటిటీలో తీసుకోవాలి. ఓకే ఓకే, సో కుకుంబర్ కూడా చాలా మంచి సోర్స్ ఆఫ్ ఇది కాబట్టి తీసుకోవచ్చు. చిల్లీ వాటర్ తీసుకుంటున్నాం మనము. ఇది బ్లెండ్ చేసేసుకుందాం రమ్య. నెక్స్ట్ మనం ఇందులో పుదీనా ఆకులు కూడా వేసుకుందాం రమ్య. మనకు తెలిసిన మింట్ కూడా చాలా రిఫ్రెషింగ్గా ఉంటుందని చెప్పేసి. నెక్స్ట్ అవిసె గింజలు కూడా. మనం ఆల్రెడీ అవిసె గింజలు పౌడర్ చేసి పెట్టుకుని ఉంటే పౌడర్ ఒక 1 స్పూన్ వేసేసుకోవచ్చా? వేసేసుకోవచ్చు. నేను 1 స్పూన్ తీసుకుంటున్నాను ఇప్పుడు. కొద్దిగా ఉప్పు కూడా వేసుకుందాం రమ్య. మనం మింట్ అంటే పుదీనా తీసుకున్నది కేవలం ఫ్లేవర్ కోసమేనా, ఇంకేదైనా అడిషనల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా? పుదీనా కూడా చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఇందులో మనకు కావాల్సిన బి కాంప్లెక్స్ వైటమిన్ కానీ, ఇది మంచి ఐరన్ రిచ్ కూడా అండ్ ఈవెన్ కాల్షియం రిచ్ కూడా, దానికోసం అని చెప్పేసి తీసుకున్నాము. అండ్ 1 మోర్ థింగ్, ఇందులో కాల్షియం కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ కూడా ఎక్సెస్ తీసుకోవద్దు, ఎందుకంటే హైపర్ కాల్సిమియా వల్ల కూడా ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే ఓకే. హైపర్ పారాథైరాయిడిజం ప్రాబ్లం ఉన్న వాళ్ళకి హైపర్ కాల్సిమియా వచ్చే ఛాన్స్ ఎక్కువ అనమాట. ఈ హైపర్ కాల్సిమియా ఉన్న వాళ్ళకి ఈవెన్ మన ఈ డిసార్డర్ ప్యాంక్రియాటైటిస్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ. ఓకే, అయితే హైపర్ కాల్సిమియా అని అంటున్నావు కాబట్టి అంటే కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల వస్తుందని నాకు అర్థమైంది. కాల్షియం అనేది మనకి ఎక్కువగా డైరీ సోర్సెస్లో ఉంటుంది, పాలు పెరుగు మనం తీసుకునే చాలా నిత్యావసర పదార్థాల్లో ఉంటుంది కాబట్టి అవి ఎక్కువగా తీసుకోవడం వల్ల వచ్చే ప్రాబ్లం అయినా. ఎక్కువ తీసుకోవడం వల్ల కాదు, లైక్ లిమిటెడ్గా తీసుకోవాలి, మరి ఎక్సెస్గా కూడా తీసుకోకూడదు. అంటే ఆల్రెడీ పారాథైరాయిడిజం ఉన్న ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎక్సెస్గా తీసుకోకుండా మోడరేట్గా తీసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఒకసారి బ్లెండ్ చేసేసుకుందామా? మనం నిమ్మరసం కూడా పిండేసుకొని బ్లెండ్ చేసుకుందాం అండి. మంచి, మనం పుదీనా అవన్నీ యాడ్ చేస్తున్నాం అంటేనే నిమ్మకాయ ఇవన్నీ యాడ్ చేస్తే రిఫ్రెషింగ్ ఫీలింగ్ ఉంటుంది. ఆల్రెడీ మనకి ఉత్తినే కీరా దోసకాయ కాస్త తింటేనే ఏదో ఒక ఫ్రెష్నెస్ ఫీలింగ్ వస్తుంది, ఎందుకంటే చాలా హైడ్రేటెడ్గా ఉంటాం కాబట్టి. ఇంకా నిమ్మకాయ ఇవన్నీ పిండితే మాత్రం నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. బ్లెండ్ చేసేసుకుందాం మ్యామ్ ఒకసారి. నెక్స్ట్ మనం కొద్దిగా ఐస్ క్యూబ్స్ తీసుకుందాం. రమ్య, కీరా నిమ్మరసం రెడీ. దిస్ ఇస్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది, చూడడానికి కూడా చాలా బాగుంది. కీరా నిమ్మరసంకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. కీరా నిమ్మరసంకి కావలసిన పదార్థాలు: కీర దోసకాయ ముక్కలు, పుదీనా, అవిసె గింజలు, నిమ్మకాయ ముక్కలు, ఉప్పు, ఐస్ క్యూబ్స్. కీరా నిమ్మరసం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బ్లెండింగ్ జార్ తీసుకొని అందులో కీర దోసకాయ ముక్కలు, చల్లటి నీళ్లు వేసుకొని కొద్దిగా బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత దాంట్లో పుదీనా ఆకులు, అవిసె గింజలు, నిమ్మరసం, కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా బ్లెండ్ చేసుకుని ఇలా బ్లెండ్ చేసుకున్న మిశ్రమాన్ని సర్వింగ్ గ్లాస్ లో తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కీరా నిమ్మరసం రెడీ. కీరా నిమ్మరసంకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూసాం కదా, ఇప్పుడు టేస్టింగ్ టైం. ఇందులో అన్ని నా ఫేవరెట్ వే ఉన్నాయి. సో కీరా, పుదీనా ఇవన్నీ నాకే కాదు అందరికీ కూడా ఫేవరెటే. సో డెఫినెట్గా చాలా బాగుంటుంది. చాలా చాలా బాగుంది, నిజంగా చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. మన ఈవినింగ్ టైంలో లేదా ఏదైనా అలసిపోయి వచ్చిన తర్వాత కూడా ఏదైనా చల్లగా తాగాలనిపించే వాళ్ళు డెఫినెట్గా కూడా తాగొచ్చు. కానీ ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇంత టేస్టీ రెసిపీస్ చేసుకుంటూ కూడా మనం మన ప్రాబ్లమ్ని కొంచెం తగ్గించుకోవచ్చు అంటే డెఫినెట్గా చాలా మంచిదే. అయితే రవ్లీ, మనం ఈ ప్రాబ్లము వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అసలు ముందు నుంచి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ముందు నుంచి రాకుండా ఉండాలంటే లైక్ ప్రాపర్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ ఆల్కహాల్ ఇంకా స్మోకింగ్ మానేస్తే బెటర్. అండ్ ఈ ప్రాబ్లం వచ్చినాక ఆల్కహాల్, స్మోకింగ్ ఇవన్నీ ఇంకా కంటిన్యూ చేశారనుకోండి, ఆ ప్రాబ్లం చాలా సివియర్ అయిపోయి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వరకు పోతుంది. సో ఆ రిస్క్ తీసుకోకుండా ప్రాపర్గా ఫస్ట్ నుంచే ప్రాపర్ డైట్ తీసుకోండి, బాడీని అప్పుడప్పుడు డీటాక్స్ చేసుకుంటూ ప్రాపర్ ఎక్సర్సైజ్ చేసి ఇలా ప్రాపర్గా మెయింటైన్ చేస్తే సరిపోతుంది.
అదే అన్న, ఎపిసోడ్ బిగినింగ్ లో కూడా లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. విపరీతంగా తినేయడమో లేకపోతే వర్కౌట్ చేసేసి కూడా బాగా తినేస్తూ ఉంటారు. ఇలా కాకుండా ప్రాపర్గా ఏది ఎంత చేయాలో అంత చేసి టైంకి తీసుకున్నట్టయితే డెఫినెట్గా అలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ మేజర్ ప్రాబ్లమ్స్ అయితే రాకుండా ఉంటుంది. చిన్న చిన్నవి అనేవి కామన్గా వస్తుంటాయి, కానీ ఇలాంటి మేజర్గా వచ్చే డిజార్డర్స్ కానీ అవి చాలా వరకు తగ్గించుకోవచ్చు. అండ్ ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి యాంగ్జైటీ కానీ డిప్రెషన్ ఈ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ దీంతోపాటు వాళ్ళు లైక్ చాలా సడన్గా వెయిట్ లాస్ కూడా అవుతుంటారు. వెయిట్ లాస్ కానీ వాళ్ళకి కిడ్నీ డిసార్డర్స్ వచ్చే ఛాన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ మాల్ న్యూట్రిషన్, లైక్ మాల్ నరిస్డ్ అయిపోతారు అనమాట. ఎందుకంటే ఆబ్వియస్గా మనం తీసుకున్న ఫుడ్ మన బాడీకి ప్రాపర్గా అవైలబుల్గా ఉండదు. అండ్ మనం అన్ని న్యూట్రియంట్స్ ప్రాపర్గా తీసుకోం కాబట్టి న్యూట్రియంట్ డెఫిషియన్సీ ఉంటుంది. దానివల్ల మళ్ళీ ఫర్దర్ కాంప్లికేషన్ స్టార్ట్ అవుతాయి. అందుకని చెప్పేసి ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ప్రాపర్ ఫుడ్ తీసుకోలేదు అనుకోండి, డాక్టర్ లైక్ సప్లిమెంట్స్ సజెస్ట్ చేస్తారు. ఆ సప్లిమెంట్స్ తీసుకొని దానికి తగ్గట్టు వర్కౌట్ చేసుకుంటే బెటర్. సో థ్యాంక్ యూ సో మచ్ రవ్లీ. థ్యాంక్ యూ రమ్య. మనం ఈ ప్యాంక్రియాటైటిస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. మేము చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, మాకు చాలా విషయాలు అర్థమయ్యాయి కూడా. థ్యాంక్ యూ సో మచ్ అగైన్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, కీరా నిమ్మకాయ రసం చేసుకున్నాము, చాలా చాలా బాగుంది. మీరు కూడా డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయండి. అయితే ప్యాంక్రియాటైటిస్ గురించి వీక్ మొత్తం డిస్కస్ చేసుకున్నాం, మంచి మంచి రెసిపీస్ చూసాం. సో మన హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వడం వల్ల మనకి అడ్వాంటేజెసే, కానీ డిసడ్వాంటేజెస్ ఏం లేవు కదా. హ్యాపీగా సింపుల్గా మేము చెప్పే రెసిపీస్ కానివ్వండి, లేకపోతే టిప్స్ కానీ చక్కగా ఫాలో అయిపోండి, హెల్దీగా ఉండండి. అండ్ ఇంకోటి ఇందాక రవలి చెప్పినట్టు మనం వెయిట్ అయితే సడన్గా పుట్టాన్ అయితే ఎందుకు పుట్టాన్ అవుతున్నాము, ఎందుకు పెరుగుతున్నాము అనుకుంటాం. అలాగే తగ్గిపోతుంటే కూడా అది కూడా ఒక లోపమే, దాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. హ్యాపీగా ఫీల్ అవ్వకండి ఏదో వెయిట్ తగ్గుతున్నామని, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. సో మీరందరూ హెల్దీగా ఉండండి. మన నెక్స్ట్ వీక్ ఇంకొక టాపిక్తో ఇంకా బోల్డ్ అండ్ రెసిపీస్తో కలుస్తాం. అంతవరకు దిస్ ఇస్ రమ్య రాఘవ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. బై బై.